సచ్చిదానందేశ్వరాయ నమో నమః. జన్మ దుఃఖం జరా దుఃఖం వ్యాధి దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఇది ఆదిశంకరుల వారి శ్లోకము. ఒక పరమసత్యం చెప్తోంది ఈ శ్లోకం. జన్మ దుఃఖమయము, ముసలితనము దుఃఖమయము, వ్యాధి దుఃఖమయము, ఇవి పునః పునః మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. సంసార సాగరం దుఃఖం, భార్య పిల్లలు ఇల్లు వాకిలి బంధువులు మిత్రులు ఈ సంబంధాలు ఇవన్నీ కూడా దుఃఖమయము. తస్మాత్ అందువలన జాగ్రత్త, మేలుకో మేలుకో అని చెప్తున్నారు శంకరుల వారు. ఈ ప్రపంచంలో ఎటు చూసినా లోతుగా గమనిస్తే దుఃఖం తాండవిస్తుంది. ఈనాడు సుఖం సుఖం అని అనుకున్నది అనుభవిస్తున్న కొద్దీ అది దుఃఖంగా మారుతోంది, రోగంగా మారుతోంది, పీడగా మారుతోంది, మరణంగా మారుతోంది. ప్రతి సుఖము దుఃఖంతో అంతమవుతుంది. కాబట్టి నీవు మేలుకో, దుఃఖాలుగా మారే సుఖాల భ్రమలో పడిపోకు. తెలుసుకో, ఇవన్నీ పైకి నీకు సుఖంగా కనిపిస్తాయి, ఆకర్షణలో పడేస్తాయి, కానీ చివరి పరిణామము దుఃఖమే. తాత్కాలికమైన సుఖము చూసి మురిసిపోయి మాయలో పడి వలలో పడి మోసపోతున్నావు. శాశ్వతమైన సుఖాన్ని, నిరంతర సుఖాన్ని, దుఃఖము ఏమాత్రము లేని సుఖాన్ని, ఆ పరమానందాన్ని, ఆ పరమాత్మ సన్నిధిని తెలుసుకో. దానికోసం ప్రయత్నం చెయ్యి. ప్రతి జన్మలో కొంతైనా ఆ పరమ సుఖం గురించి ప్రయత్నించు. తుచ్చమైన అల్పమైన ఈ ఇంద్రియ సుఖాల కోసం ఎందుకు ప్రయత్నిస్తావు? బ్రతకడం కోసం, మనకు జీవిక కోసం కొన్ని అవసరాలు కావాలి, కానీ వాటికే అంకితమై వాటినే పరమావధిగా భావించి జీవితమంతా వాటిని సేకరిస్తూ కాపాడుతూ పెంపు చేస్తూ వ్యర్థం చేసుకుంటున్నావు జీవితాన్ని. ఒక రూపాయి ఉంటే సుఖం అనుకుంటావు. నీ దగ్గర పైసా కూడా లేనప్పుడు, రూపాయి ఉన్నప్పుడు 10 రూపాయలుంటే సుఖం అనుకుంటావు, 10 రూపాయలున్నప్పుడు అయ్యో 100 రూపాయలుంటే ఎంతో సుఖం అనుకుంటావు, 100 ఉంటే 1000, 1000 ఉంటే 100000, 100000 ఉంటే 1000000 సుఖం అనుకుంటావు. మరి ఆ కోటిని మించిన సుఖము, కోట్ల కోట్లకు మించిన సుఖము ఒకటి ఉందని నువ్వు ఊహించావా? తెలుసుకోగలుగుతావా? అదే భగవంతుని ఆనందము. దాన్ని పొందాలంటే ఈ రూపాయి వదిలిపెట్టు, 10 రూపాయలు వదిలిపెట్టు, 100 రూపాయలు వదిలిపెట్టు, 1000 వదిలిపెట్టు, 100000 వదిలిపెట్టు, 1000000 వదిలిపెట్టు, అప్పుడు నీకు ఆ పరమ ఆనందము దొరుకుతుంది. ఒకటి ఖర్చు పెట్టకుండా 10 కావాలంటే దొరకవు. ఒక విత్తనం వేస్తే దేవుడు 100, 1000 విత్తనాలు ఇస్తున్నాడే, నీవు గుప్పిట్లో పెట్టుకొని ఈ భౌతిక సుఖాలను అనుభవిస్తూ పరమ సుఖం కావాలంటే ఎలా వస్తుంది? 1వ తరగతి దాటితేనే 2వ తరగతికి వస్తావే, 2వ తరగతి దాటితేనే 3వ తరగతికి వస్తావు. ఒకటిని వదిలిపెట్టకుండా కూర్చుంటే 2కి ఎలా వెళతావు? చిన్న చిన్న సుఖాలనే పరమ సుఖాలుగా భావిస్తున్నావు, 10 రూపాయలనే 1000000 అనుకుంటున్నావు. నీకు 1000000 రూపాయలు విలువ తెలియడం లేదు. అజ్ఞానికి, అమాయకుడికి, బాలకుడికి తెలియదు. చిన్నపిల్లవాడికి రూపాయి బిళ్ళ ఇస్తే ఆ చిన్నపిల్లవాడు గుప్పిట్లో పెట్టుకొని ఎంతో మురిసిపోతాడు, దాచిపెడతాడు. అదే ఒక నవయువకుడికి రూపాయి ఇస్తే తీసి ముఖం మీద విసిరి కొడతాడు. ఆ బాలునిగా ఉన్నప్పుడు వివేకం లేదు, యువకుడిగా ఉన్న తర్వాత ఆ రూపాయి విలువ ఏమిటో తెలిసింది. నీవెప్పుడికీ బాలుడిగానే ఉండిపోతున్నావు. చిన్న చిన్న సుఖాల
మాయలో పడి నలిగిపోతున్నావు. అంతకు మించిన సుఖం ఉంది 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 అని మహర్షులు గ్రంథాలలో లక్షల సార్లు చెప్పారు, చెప్తున్నారు ఈనాటికి ఎంతోమంది మహాపురుషులు. కానీ నీవు నమ్మలేకపోతున్నావు, నీ గుప్పిట్లో ఉన్న రూపాయి బిళ్ళే నిజమనుకుంటున్నావు, అంతకు మించి మరొకటి లేదనుకుంటున్నావు. ఆ రూపాయి బిళ్ళ వదిలితేనే ఆ కోటి రూపాయలు నీకు దొరికేది, ఈ కోటి రూపాయలు అర్థమైతేనే ఆ రూపాయి బిళ్ళ నీవు వదిలేది. ఈ మాయ, ఈ సంఘర్షణ మరి ఎన్ని జన్మలు ఎన్ని తరాలు కొనసాగుతుందో తెలియదు. ఎవరో సద్గురువు, ఎవరో మహాత్ముడు ఉపదేశించేదాకా ఈ దుర్దశ, ఈ దురంతం తప్పదేమో. అటువంటి మహాత్ములు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, మరి వారి సాన్నిధ్యము ఉపదేశము ఎవరో భాగ్యవంతులకే లభిస్తుంది. మరి అప్పటిదాకా ఈ అజ్ఞానంలో, ఈ కుళ్ళులో, ఈ బురదలో మగ్గిపోతావా, మేలుకుంటావా? రెండు నీ ఇష్టమే. అందుకే ఈ శ్లోకంలో ఆదిశంకరుల వారు చెప్తున్నారు, రూపాయి బిళ్ళలతో ఆడుకోకు, అదే పరమావధి కాదు. నీ బుద్ధి స్థాయిని పెంచుకుంటే రూపాయి విలువ ఎంత, దానికి సంతలో ఎన్ని సరుకులు వస్తాయో అర్థమైతే ఆ రూపాయి వదిలిపెట్టి అంతకు మించిన ధనం కోసము ప్రయత్నం చేస్తావు. ఆ బుద్ధి స్థాయిని పెంచుకో, అందుకు సద్గ్రంథ పఠనం చేయి, సద్గురువును శరణ్యం కోరుకో, సదాలోచనలు చేయి, సద్గుణాలు పెంచుకో. ఇవి చేయకుండా ఉంటే మాత్రం సముద్రం ఒడ్డున నత్తగుల్లలేరుకునే చిన్నపిల్లవాడిలాగే జీవితంలో నీవు మిగిలిపోతావు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు భర్త శ్రీ కుచ్చలకంటి రామచంద్రయ్య స్మృతిలో ధర్మపత్ని సక్కుబాయి మరియు కుటుంబ సభ్యులు ఆర్ రామచంద్రయ్య అండ్ సన్స్ గోల్డ్ స్మిత్స్. షాప్ నంబర్ 1-5-286/1 ధన్ బజార్ జనరల్ బజార్ సికింద్రాబాద్. ఫోన్ నంబర్ 3390818616. నగేష్ 9346-7-3345.